హాయ్ డియర్ స్క్వాడ్, హౌ ఆర్ యూ ఆల్? వెల్కమ్ టు వేదాంతు యైత్నాన్ 10th ఛానల్. దిస్ ఈస్ యువర్ మాస్టర్ టీచర్ సుమియా షేక్. సో ఈ సెషన్లో వీఆర్ గోయింగ్ టు డూ కోఆర్డినేషన్. ఇన్ 45 మినిట్స్లో నేను హోల్ కోఆర్డినేషన్ చాప్టర్ వీఆర్ లైక్ 30 to 35 మినిట్స్లో ఐ ట్రై టు ఫినిష్ దిస్, ఓకేనా? 30 to 35 మినిట్స్లో వీఆర్ గోయింగ్ టు ఫినిష్ దిస్ హోల్ చాప్టర్, ఓకే? సో ఐ హావ్ ఆల్రెడీ డిడ్ వన్ షాట్స్ కదా. కొంతమంది పిల్లలు మ్యామ్ టెక్స్ట్ బుక్ రెఫరెన్స్తో వీ వాంట్ వన్ షాట్స్ అని చెప్పారు. సో ఒక క్విక్గా మనము లైక్ తక్కువ టైంలో వన్ షాట్ చేసేసుకుందాం, బికాస్ ఇఫ్ యు ఆర్ పర్ఫెక్ట్ విత్ ద టెక్స్ట్ బుక్ యూ డోంట్ ఎవర్ నీడ్ టు స్టడీ ద ఆన్సర్స్. దర్జ్ వై నేను ఎక్కువగా టెక్స్ట్ బుక్ మీద ఫోకస్ చేసి మీకు క్వశ్చన్స్ అనేది చెప్తున్నాను గాయస్, ఎందుకంటే అన్ని క్వశ్చన్స్ టెక్స్ట్ బుక్ నుంచే వస్తాయి కాబట్టి. లెట్స్ క్విక్లీ స్టార్టెడ్. లెట్స్ క్విక్లీ క్విక్లీ డూ ఇట్ గాయస్. సో కోఆర్డినేషన్ అంటే నాకు క్విక్ క్విక్గా ఏంటో చెప్పేయండి కామెంట్ సెక్షన్లో. టెల్ మీ వాట్ ఈస్ కోఆర్డినేషన్? కోఆర్డినేషన్ అంటే ఏంటి? కోఆర్డినేషన్ ఏంటి అంటే లైక్ ఒక కోఆపరేషన్, ఒక కోఆపరేషన్ కొన్ని థింగ్స్ అవ్వచ్చు, లైక్ కొన్ని ఏవైనా అవ్వచ్చు, కొన్నిటి మధ్య ఆ కోఆర్డినేషన్, ఆ కోఆపరేషన్ ఏదైతే ఉంటుందో అది, ఆ లింకింగ్గా ఆ బాండింగ్ ఉంటేనే కోఆర్డినేషన్ అనేది పర్ఫెక్ట్గా జరుగుతుంది. చూడండి, మనం కొన్ని యాక్టివిటీస్ చేస్తుంటాం కదా, పెన్సిల్ని షార్ప్ చేయడం, డోర్ని పట్టుకొని లాగడం, ఓపెన్ చేయడం, వాకింగ్, రన్నింగ్, డ్రైవింగ్, ఇంకా చాలా ఫిజికల్ యాక్షన్స్ చేస్తూ ఉంటాం. వీటన్నిటిలో మన బాడీలో, ఇప్పుడు మనం డోర్ని పట్టుకొని లాగుతున్నామంటే ఓన్లీ మన చెయ్యి ఒకటే పనిచేస్తుందా? మన బ్రెయిన్ కూడా వర్క్ చేయాలి. మన బ్రెయిన్ కూడా డోర్ నాబ్ దగ్గరే పట్టుకోవాలి, అప్పుడే డోర్ వస్తుంది అని మన బ్రెయిన్ చెప్తుంది. మన చెయ్యికి మళ్ళీ మన బ్రెయిన్ ఏం చేస్తుంది? ఆర్డర్ ఇస్తుంది, నువ్వు డోర్ నాబ్ దగ్గరే పట్టుకొని గుంజు, అప్పుడే డోర్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, వాక్ చేయడానికి ఫస్ట్ ఏ కాలు ముందు పెట్టాలి, ఏ కాలు వెనక పెట్టాలి, ఆల్ దాట్ అన్నీ మన బ్రెయిన్ అనేది చెప్తుంది. సో చిన్న యాక్టివిటీకైనా చాలా పెద్ద కోఆర్డినేషన్, మొత్తం ఒక పెద్ద కోఆర్డినేషన్ నెట్వర్కే ఉంటుంది గాయస్. సో ఇఫ్ యూ వాంట్ టు షార్ప్ అ పెన్సిల్, డోర్ ఓపెన్ చేయడం, డోర్ క్లోజ్ చేయడం, మనకు ఈ యాక్టివిటీస్ చూడడానికి చిన్నవిగా కనిపిస్తాయి, బట్ ఇవి చాలా లైక్ వీటి వెనకాల కోఆర్డినేషన్ అనేది చాలా డెప్త్లో ఉంటుంది. సో మరి అదే మనం ఈ సెషన్లో చూడబోతున్నాము. సో ఏ బాడీ పార్ట్ ఏ బాడీ పార్ట్తో కోఆర్డినేట్ అయ్యి ఎలా వర్క్ చేస్తాయి అనేది, ఓకేనా? సో ఫస్ట్ విల్ బి స్టార్టింగ్ విత్ రెస్పాండింగ్ టు స్టిములై. ఓకే, స్టిములై అంటే ఏంటో తెలుసా? ఓకే, సో వీఆర్ గెట్టింగ్ ఏదైతే యాక్షన్ అవుతుందో, లైక్ యాక్షన్కి రియాక్షన్ వస్తుంది అని చెప్తారు కదా, యాక్షన్ ఏదైతే ఉంటుందో అది స్టిములై గైస్. రెస్పాన్స్ ఏదైతే ఉంటుందో అదేంటి, ఇదేంటి రెస్పాన్స్ ఏదైతే ఉంటుందో, రెస్పాన్స్ ఈజ్ రియాక్షన్. ఓకే, సో వీ కెన్ థింక్ ఆఫ్ అ రెస్పాన్స్. రెస్పాన్స్ని మనం ఒక ఎఫెక్ట్లా చూడొచ్చు. ఏదైతే చేంజ్ జరిగిందో, సంథింగ్, ఏదో ఒక చేంజ్ జరిగింది, దానికి రెస్పాన్స్గా ఒక ఎఫెక్ట్ అనేది మనకు వచ్చింది, ఓకే అని మనం చెప్పొచ్చు. అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్ రెస్పాండ్, స్టిములై ఏదైతే ఉందో చేంజ్కి రెస్పాండ్ అనేది ఇస్తాయి. ఇప్పుడు చూడండి, ఇమాజిన్, అస్యూమ్ ఒక క్యాట్ పరిగెత్తుతుంది ఒక మౌస్ని చూసి, ఒక ప్లాంట్ సన్లైట్ ప్లాంట్కి తగలకపోతే అది చచ్చిపోతుంది ప్లాంట్ అంటే ఏంటి? అది రెస్పాన్స్. దేనికి? స్టిములేకి రెస్పాన్స్. సన్లైట్ రేకపోవడం ఏంటి? స్టిములే. ఇక్కడ రెస్పాన్స్ ఏంటి? ప్లాంట్ చనిపోవడం. ప్లాంట్ ఉన్నప్పుడు, సన్లైట్ ఉన్నప్పుడు ప్లాంట్ హెల్దీగా ఉందంటే అది కూడా రెస్పాన్స్ టు స్టిములై కదా, రైట్? వి స్టార్ట్. సో ఎప్పుడైతే మన చుట్టూ చాలా వేడిగా ఉంటుందో మనకి ఏమవుతుంది? విత్ స్టార్ట్ స్వెట్టింగ్. దట్ ఈజ్ ఆల్సో ఏంటి? రెస్పాండింగ్ టు స్టిములై. ఇవన్నీ గాయస్ రెస్పాండింగ్ టు స్టిములై కిందికి వస్తాయి. సో ఒక సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో ఈ రెస్పాన్స్ అనేవి తెస్తాయి మనకు. సో ఎలా? ఎన్వైరన్మెంట్లో ఎప్పుడైతే ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ చేంజెస్ జరుగుతాయో అప్పుడు మనం ఫీల్ అవుతాం అవి, ఆ చేంజ్ వల్ల వి రియాక్ట్ ఫర్ దట్, రైట్? సో చూడండి, హోల్డ్ అ ఫాలింగ్ స్టిక్ యాక్టివిటీ. ఇక్కడ మనకు ఒక యాక్టివిటీ ఇచ్చారు. సో అక్కడ ఏం చెప్తున్నారంటే ఒక లాంగ్ స్కేల్ పట్టుకొని ఒక స్టిక్ పట్టుకోవాలి, పట్టుకొని అరౌండ్ లైక్ 1/2 మీటర్ పట్టుకొని మన ఫింగర్స్తో దాన్ని హోల్డ్ చేసుకోవాలి. ఫస్ట్ పైన హోల్డ్ చేయాలి, ఓకే?
పైన హోల్డ్ చేసి మన ఫ్రెండ్కి ఏం చెప్పాలి, ఆస్క్ యువర్ ఫ్రెండ్ టు హోల్డ్ ద స్టిక్ నియర్ ద ఎండ్ వైపు, జస్ట్ అలా పట్టుకొని ఉండండి అని చెప్పాలి. మీరు పైన నుంచి వదిలేసినప్పుడు ఆటోమేటిక్గా మీ ఫ్రెండ్ దాన్ని పట్టేసుకుంటాడు ఆ స్మాల్ గ్యాప్లో నుంచి, రైట్? అదే రెస్పాన్స్ టు స్టిములై అని మనం చెప్పొచ్చు, రైట్? ఇలాంటి క్విక్ క్విక్ రియాక్షన్స్, ఇలా రెస్పాన్సెస్ అని మనం చెప్పొచ్చు. సి, వీ హ్యావ్ పాత్వేస్. సో ఒక నర్వస్ కోఆర్డినేషన్ అనేది ఉంది గాయస్ ఇక్కడ. గ్రీక్స్ వాట్ డూ దే యూస్ టు బిలీవ్, మన బాడీ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మన బ్రెయిన్ కంట్రోల్ చేస్తుంది అని బిలీవ్ చేసేవాళ్ళు. అక్కడ బ్రెయిన్కి ఏదైనా డ్యామేజ్ అవుతే మన బాడీ బిహేవియర్లో మొత్తం చేంజెస్ అనేవి కనిపిస్తాయి, రైట్? కానీ వాళ్లకు గ్యాలెన్ అనే ఒక గ్రీక్ ఫిజియాలజిస్ట్ ఏం చెప్పాడంటే, ఒక అబ్జర్వ్ చేశాడు, ఎప్పుడైతే తన ఒక పేషెంట్ ఇక్కడ నెక్క దగ్గర తనకు దెబ్బ తగిలింది, ఓకే, కింద పడిపోవడం వల్ల, తన రథం నుంచి కింద పడిపోవడం వల్ల నెక్క దగ్గర దెబ్బ ఏదైతే తగిలింది, అక్కడ ఈయనకు కంప్లైంట్ లాస్ ఆఫ్ ఫీలింగ్, ఒక ఆర్మ్ ఏదైతే ఉందో ఆర్మ్లో అతనికి లైక్ చలనం లేదంట, ఓకే, ఆర్మ్లో చలనం, నంబ్గా ఫీలింగ్ అంత లేదు, తగ్గిపోయింది. వైల్ తన నార్మల్ మస్క్యులార్ మూమెంట్స్ అయితే నార్మల్గా ఉన్నాయి, తన మజిల్స్ ఏవైతే ఉన్నాయో అవి నార్మల్గా మూవ్ అవుతున్నాయి. సో ఈ సిచ్యువేషన్ చూసి గ్యాలెన్ ఏం కంక్లూడ్ చేశారంటే, నర్వ్స్లో టూ టైప్స్ ఆఫ్ నర్వ్స్ అనేవి ఉన్నాయి. ఒకటేంటి, సెన్సేషన్ నర్వ్స్, ఓకే, యాక్షన్ నర్వ్స్, యాక్షన్ చేస్తాయి. ఒకటి సెన్సేషన్ నర్వ్స్, ఇంకోటి యాక్షన్ నర్వ్స్, ఒకటి సెన్స్ చేస్తాయి, ఇంకోటి రియాక్ట్ చేస్తాయి. సో అతని ప్రకారం నెక్ దగ్గర దెబ్బ తగిలినప్పుడు ఈ అబ్బాయి నర్వ్స్ ఆఫ్ సెన్సేషన్ ఏవైతే ఉన్నాయో అవి ఎఫెక్ట్ అయ్యాయి, బట్ యాక్షన్ నర్వ్స్, యాక్షన్ చేసే నర్వ్స్ ఎఫెక్ట్ అవ్వలేదు. అంటే ఆ అబ్బాయికి సెన్సేషన్ తగ్గింది చేతిలో, బట్ చెయ్యి అయితే పని చేస్తుంది, మజిల్స్ అయితే పని చేస్తున్నాయి అనేది, ఓకే. సో చూడండి గాయస్, ఇక్కడ మనకు యాక్టివిటీ టూ అనేది ఇచ్చాడు, నర్వ్ సెల్ స్లైడ్ ని అబ్జర్వ్ చేయండి. నర్వ్ సెల్ అంటే న్యూరాన్ మైక్రోస్కోప్ లో. చూడండి గాయస్, ఇది ఈ క్వశ్చన్ మీకు 4 మార్క్స్ లాగా రాయొచ్చు, రావచ్చు, స్ట్రక్చర్ ఆఫ్ నర్వ్ సెల్ అని. ప్రతి ఒక్క నర్వ్ సెల్లో ఒక సెల్ బాడీ అనేది ఉంటుంది. సో ఇది మొత్తం ఏంటి, సెల్ హెడ్, ఓకే, నర్వ్ సెల్ హెడ్ ఇవి మొత్తం హెడ్ ప్లస్ బాడీ అన్ని కలిపి మనము సెల్ బాడీ ఫుల్ గా అని అంటాము. సో ఇక్కడ చూడండి, ఒక న్యూక్లియస్ ఉంటుంది ఒక నర్వ్ సెల్లో, ఇంకా టూ టైప్స్ ఆఫ్ ప్రొజెక్షన్స్ అనేవి ఉంటాయి, ఓకే, మెయిన్లీ టూ టైప్స్ ఆఫ్ స్మాల్ ప్రొజెక్షన్స్ ఇవి ఏవైతే ఉన్నాయో దీన్ని మనము డెండ్రైట్స్ అని అంటాము, ఇవి ఏవైతే ఉన్నాయో వీటిని మనము యాక్సాన్స్ అని అంటాము, డిఫరెంట్ పార్ట్స్, ఓకే, ఇవి డిఫరెంట్ పార్ట్స్, యాక్సాన్స్ ఏవైతే ఉన్నాయో డిఫరెంట్ పార్ట్స్ వరకు ఎక్స్టెండ్ అవుతాయి. సో యాక్సాన్ లో ఏంటి, ఒక షీత్ తో యాక్సాన్ అనేది సరౌండ్ అయి ఉంటుంది, ఇది యాక్సాన్ టర్మినల్, ఓకే, ఇది మొత్తం ఏంటి, ఇది యాక్సాన్. సో యాక్సాన్ మొత్తానికి ఒక షీట్ తో యాక్సాన్ ఏమై ఉంటుంది, సరౌండ్ అయి ఉంటుంది. యాక్సాన్ ఈజ్ సరౌండెడ్ బై అ షీట్, రైట్? ఈ షీత్ ఏదైతే ఉంటుందో రెగ్యులర్ నోట్స్ ఆఫ్ రన్వీర్ అని కొన్ని మధ్య మధ్యలో గ్యాప్స్ ఇచ్చుకుంటూ ఈ షీత్ ఏదైతే ఉంటుందో షీత్ అనేది కంటిన్యూ అవుతుంది. మైలిన్ షీత్ ఏదైతే ఉంటుందో ఈ మైలిన్ షీత్, ఈ షీత్ ని మనము మైలిన్ షీత్ అని అంటాము. ఇది దేంతో మేడప్ ఆఫ్ అయి ఉంటుంది గాయస్, టెల్ మీ, ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ వాట్? మైలిన్ షీత్ ఈస్ మేడప్ ఆఫ్ వాట్? మైలిన్ షీత్ ఏదైతే ఉంటుందో మైలిన్, సో ఈ షీత్ ని మైలిన్ షీత్ అని అంటారు. మైలిన్ షీత్ స్క్వాన్ సెల్స్ తో మేడప్ ఆఫ్ అయి ఉంటుంది. ఇక్కడ లోపల మీరు స్క్వాన్ సెల్స్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. యాక్సాన్స్ ఏవైతే ఉంటాయో అవి నాన్ మైలినేటెడ్ గా ఉంటాయి. యాక్సాన్స్ దే ఆర్ నాన్ మైలినేటెడ్. కవరింగ్ ఫ్రమ్ అ పోర్షన్, ద కవరింగ్ ఎలా ఉంటుంది, అడ్జసెంట్ యాక్సాన్, ఒక యాక్సాన్ ఇంకో యాక్సాన్ మధ్యలో ఈ కవరింగ్ అనేది ఉంటుంది. నర్వ్ సెల్ బాడీ ఏదైతే ఉంటుందో ఇదర్ మన బ్రెయిన్ లో ఉంటుంది ఆర్ మన బ్రెయిన్ చాలా దగ్గరగా మన బ్రెయిన్ కి ఆర్ మన బ్రెయిన్ మన స్పైనల్ కార్డ్ కి దగ్గరలో ఉంటుంది. సో దాన్ని మనం ఏమంటాము, ఆ రీజియన్ ని డార్సల్ ఆర్ వెంట్రల్ రూట్ గ్యాంగ్లియాన్ అని అంటాము. చూడండి, ఇన్ ద బ్రెయిన్ ఆర్ స్పైనల్ కార్డ్ లో మనము ఈ డిఫరెన్సెస్ డెండ్రైట్స్ కి అండ్ యాక్సాన్స్ కి మధ్య డిఫరెన్సెస్ చేయడం. సో
దీని మీద డిఫికల్ట్, ఎందుకంటే వాటి లెంత్ అది ఇది అది మొత్తం చూసి డిఫరెన్స్ చేయాల్సి వస్తుంది. షీట్ ఉందా లేదా అదంతా ఓకే, బట్ వీ నో దట్ నర్వ్ సెల్ ఏదైతే ఉందో అది స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ నర్వస్ సిస్టమ్. నెఫ్రాన్ ఏంటి? నెఫ్రాన్ ఈజ్ అ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ఎక్స్క్రీటరీ కిడ్నీకి, రైట్, ఎక్స్క్రీటరీ సిస్టమ్కి. వేరాజ్ ఇఫ్ యూ సీ నర్వ్ సెల్ ఏదైతే ఉందో నర్వస్ సిస్టమ్కి, మన నర్వస్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో 100 బిలియన్, మోర్ దెన్ 100 బిలియన్స్ ఉంటాయి అందులో న్యూరాన్స్ అనేవి, రైట్. ఇవి ఒకటితో ఒకటి ఇలా కనెక్ట్ అయి ఉంటాయి. ఒక న్యూరాన్ టెయిల్, లైక్ దీన్ని మనం టెయిల్ గా పెంచుకుందాం, హెడ్ ఏదైతే ఉంటుందో వేరే దాని టెయిల్ కి కనెక్ట్ అయి ఉంటుంది. యాగ్జాన్ అండ్ ఒక న్యూరాన్ యాగ్జాన్ వేరే న్యూరాన్ డెండ్రాయిడ్స్ కి కనెక్ట్ అయి ఉంటుంది. సో ఇలా కనెక్షన్ అనేది జరుగుతుంది. ఇలాంటి కనెక్షన్ ని డెండ్రైట్స్ ఆఫ్ వన్ నర్వ్ సెల్ కాంటాక్ట్ టు ద అదర్ ఆర్ అదర్ ఆర్ యాక్సాన్ ఆఫ్ అదర్ నర్వ్ సెల్ ని మనం ఏమంటాము, సినాప్స్ అని అంటాము. ఎక్కడైతే ఒక నర్వ్ సెల్ డెండ్రైట్స్ వేరే నర్వ్ సెల్ యాక్సాన్ టెర్మినల్స్ కనెక్ట్ అయి ఉంటాయో వాటిని మనం సినాప్స్ అని అంటాము. సినాప్స్ ఏంటి? ఒక రీజియన్, ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో టూ న్యూరాన్స్ మధ్య, ఇక్కడ దీన్ని మనం సినాప్స్ అంటాం గైస్, టూ న్యూరాన్స్ మధ్య ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో ఆ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది, ఇన్ఫర్మేషన్ పాస్ అనేది జరుగుతుంది. ఈ సినాప్స్ ఎక్కడ ఉంటాయి? బ్రెయిన్ దగ్గర, స్పైనల్ కార్డ్ దగ్గర. సో స్పైనల్ కార్డ్ కి చుట్టూరా ఇవి ఉంటాయి. పాత్వేస్ ఫ్రమ్ స్టిములస్ టు రెస్పాన్స్. అసలు స్టిములస్ టు రెస్పాన్స్, ఒక స్టిములస్ అయ్యాక ఒక చేంజ్ వచ్చాక దానికి మనం రెస్పాన్స్ ఇస్తాం కదా. సో ఆ రెస్పాన్స్ ఇచ్చేంత వరకు మధ్యలో ఏమేం జరుగుతుంది అనేది ఇక్కడ మనం చూస్తాం గాయస్. హోల్డింగ్ స్టిక్ యాక్టివిటీలో మీరు చూసారు కదా ఐ అండ్ ఫింగర్ కి మధ్య, సో ఐ చూస్తూ ఉంటుంది కింద పడేటప్పుడు ఫింగర్ పట్టుకుంటుంది కదా, ఆ యాక్టివిటీలో టూ అనేది మనకు జరిగాయి. ఒకటి ఐ వర్క్ కూడా జరుగుతుంది, యాజ్ వెల్ యాజ్ మన చేతిని పట్టడం కూడా పట్టుకోవడం కూడా జరుగుతుంది. చూడండి, న్యూరాన్స్ నర్వ్స్ ఏవైతే ఉన్నాయో అవి 2-3 టైప్స్ ఉన్నాయి గాయస్. 3 టైప్స్గా మనకు ఈ నర్వ్స్ ఏవైతే ఉన్నాయో ఉన్నాయి. నర్వ్స్ ఆర్ ఆఫ్ 3 టైప్స్ ఓకే. ఒకటి అఫరెంట్ నర్వ్స్, ఇంకోటి అఫరెంట్ ఆర్ సెన్సార్ నర్వ్స్, ఇంకోటి ఎఫరెంట్ నర్వ్స్ ఆర్ మోటార్ నర్వ్స్, థర్డ్ వన్ ఈస్ అసోసియేషన్ నర్వ్స్. అఫరెంట్ నర్వ్స్ ఏవైతే గైస్, టైప్స్ ఆఫ్ నర్వ్స్ రాయండి అని మీకు 4 మార్క్స్ క్వశ్చన్ కింద రావచ్చు ఓకే. అఫరెంట్ ఏవైతే ఉన్నాయో ఇవి మెసేజెస్ టువర్డ్స్ ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్ వైపు మెసేజెస్ ని క్యారీ చేస్తాయి ఓకే. ఫ్రమ్ నర్వ్ ఎండింగ్స్ నుంచి ఏం చేస్తాయి ఇవి, మజిల్స్ ఆఫ్ డిఫరెంట్ సెన్స్ ఆర్గన్స్ వరకు మెసేజ్ ఏదైతే ఉందో క్యారీ చేస్తాయి, ఏదైతే స్టిమ్యులస్ డిటెక్టార్స్ ని అబ్జర్వ్ చేసి. సో మనం చేంజ్ ఇన్ స్టిమ్యులస్ లో ఏదైతే చేంజ్ వచ్చిందో దాన్ని అబ్జర్వ్ చేసి ఇవి క్యారీ చేస్తాయి. వీటిని మనం సెన్సరీ నర్వ్స్, ఇవి ది క్యారీ ఇన్ఫర్మేషన్, ఇవి ఇన్ఫర్మేషన్ ని క్యారీ చేస్తాయి ఓకే, బయట స్టిమ్యులస్ నుంచి సో లోపల వరకు నర్వస్ సిస్టమ్ కి తెలిసేలా సెంట్రల్ నర్వస్ సిస్టమ్ వరకు క్యారీ మెసేజెస్ అనేవి క్యారీ చేస్తాయి. ఇప్పుడు ఈ ఎఫరెంట్ న్యూరాన్స్ ఏం చేస్తాయి, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ నుంచి, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ నుంచి సో రెస్పాన్స్ ఏదైతే ఉంటుందో ఎఫెక్టార్ మజిల్స్ వరకు ఓకే, ఎఫెక్టార్ మజిల్స్ వరకు ఇవి ఇన్ఫర్మేషన్ ని క్యారీ చేస్తాయి. ఇవి ఎలా క్యారీ చేస్తాయి, ఇవి ఏం చేస్తాయి గైస్ టెల్ మీ, ఇవి ఎక్కడి నుంచి, అఫరెంట్ క్యారీ మెసేజెస్ టువర్డ్స్ ద అఫరెంట్, బయట ఏదైతే జరుగుతుందో బయట ఎన్వైరన్మెంట్ నుంచి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ వరకు ఇవి ఏ మెసేజ్ ని తీసుకెళ్తాయి రైట్. ఇవేం చేస్తాయి, సిఎన్ఎస్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ నుంచి ఎఫెక్టార్ మజిల్స్ వరకు ఇన్ఫర్మేషన్ క్యారీ చేసి ఆ మజిల్స్ ఎలా ఏం తర్వాత ఏం ఎఫెక్ట్ చేయాలి, ఆ మజిల్స్ ఏం రియాక్షన్ తీసుకోవాలి అనేవి ఇవి డిసైడ్ చేస్తాయి, ఇవి చెప్తాయి. సో అందుకే వీటిని మనం మోటార్ నర్వ్స్ అని అంటాము ఓకే, వి కాల్ దెమ్ యాజ్ మోటార్ న్యూరాన్. చూడండి గాయస్ ఇది ఎలా ఉందో, సి హౌ దిస్ ఈస్, దీని స్ట్రక్చర్ డిఫరెంట్ ఉంది, దీని స్ట్రక్చర్ డిఫరెంట్ ఉంది రైట్. ఇది స్ట్రెయిట్ ఒకటే ఒకటే ఉంది, దీనికి ఇలా లైక్ ఇట్స్ నాట్ లైక్ దిస్ రైట్. ఇది స్ట్రెయిట్ ఒకటి దానిలాగా ఉంది. అసోసియేషన్ నర్వ్స్ అంటే ఏంటి అంటే అఫరెంట్ అండ్ ఎఫరెంట్ నర్వ్స్ ని లింక్ చేస్తాయి వీటిని ఓకే. చూడండి హియర్ ఇఫ్ యూ సీ అసోసియేషన్ నర్వ్స్ ఇలా పనిచేస్తాయి, ఇవి ఎఫరెంట్ నర్వ్స్ ఓకే. బ్రెయిన్ ఆర్ స్పైనల్ కార్డ్ ఉన్నాయి,
ఇవి అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ ఎఫరెంట్ నర్వ్స్ తీసుకెళ్తాయి మజిల్స్ ఆఫ్ ది ఆర్గాన్స్ని ఆర్గాన్స్ వరకు. ఓకే, సెన్స్ ఆర్గాన్స్ నుంచి ఇన్ఫర్మేషన్ ఎఫరెంట్ నర్వ్స్ తీసుకెళ్తాయి బ్రెయిన్ ఆర్ స్పైనల్ కార్డ్ వరకు. ఫస్ట్ ఏం జరుగుతుంది, లైక్ యూ సా సంథింగ్ గైజ్, యూ సా బ్యూటిఫుల్ రోజ్, మీరు ఒక బ్యూటిఫుల్ రోజ్ని చూసారు గార్డెన్లో. ఓకే, ఆ రోజ్ ఏదైతే ఉందో మీ కళ్ళు, సెన్స్ ఆర్గన్స్ ఏంటి ఇక్కడ ఐస్, మీ కళ్ళు చూసాయి, మీ అఫరెంట్ నర్వ్స్ ఆ ఇన్ఫర్మేషన్ని బ్రెయిన్ ఆర్ స్పైనల్ కార్డ్ వరకు తీసుకెళ్తాయి. ఇప్పుడు మీరు అనలైజ్ చేస్తారు, ఇది ఎంత అందంగా ఉంది కదా, దీన్ని తీసుకుందామా, కట్ చేసుకుందామా అని. ఓకే, సో అప్పుడు మీ మజిల్స్కి ఏమైతే ఉందో మీ మజిల్స్కి ఆర్డర్ అనేది వెళ్తుంది. అప్పుడు మీ మజిల్స్ ఏం చేస్తాయి, ఎఫరెంట్ నర్వ్స్ ఏం చేస్తాయి, మీ మజిల్స్కి ఆర్డర్ ఇస్తాయి. ఏమని ఆర్డర్ ఇస్తాయి, ప్లక్ దట్ ఫ్లవర్ అండ్ ప్లక్ దట్ ఫ్లవర్ అని ఆర్డర్ అనేవి ఇస్తాయి. సో ఈ మొత్తంలో అసోసియేషన్ నర్వ్స్ ఏం చేస్తాయి, అసోసియేషన్ నర్వ్స్ అనేవి మధ్యలో యాక్ట్ చేస్తాయి. రైట్, చూడండి ఇక్కడ నీ జర్క్ రిఫ్లెక్స్ అనేది మనకు ఒక యాక్టివిటీ ఇచ్చాడు. దిస్ యాక్టివిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గైస్. సో క్రాస్ లెగ్స్ క్రాస్ చేసి ఒక సీటెడ్ పొజిషన్లో కూర్చొని లోవర్ హాఫ్ ఏదైతే ఉందో, కాళ్ళు ఏవైతే ఉన్నాయో ఫ్రీగా ఇలా హ్యాంగ్ అవ్వాలి. సో కీ నీ క్యాప్ ఏదైతే ఉంటుందో నీ క్యాప్ జస్ట్ కింద స్ట్రైక్ చేయాలి. ఓకే, డాక్టర్స్ దగ్గర ఒక కైండ్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది గాయస్, దానికి స్టోన్ ఉంటుంది. సో దే చెక్ దాట్ టు నో ద మూమెంట్ ఎక్కడ ఉంది బాడీ పార్ట్లో అనేది చెక్ చేయడానికి దే యూజ్ దాట్. సో అక్కడ కొట్టినప్పుడు ఏమవుతుంది, ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ది థై ఏదైతే ఉంటుందో అది ఏమవుతుంది, వెల్ ఫిల్మ్ ని గ్యాస్పరింగ్ ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ది థైని మీరు ఏం చేయాలి, వేరే హ్యాండ్తో పట్టుకోవాలి. అప్పుడు థై మజిల్స్ ను వచ్చిన చేంజెస్ ని ఇఫ్ యూ అబ్జర్వ్, మీ థై మజిల్ ఏదైతే ఉంటుందో ఒక ఇన్వాలంటరీ మేనర్ లో మూవ్ అవుతుంది. ఎప్పుడైతే మీరు ఒక ఫుట్బాల్ ని కిక్ చేయాలనుకున్నారో అప్పుడు మీరు అనుకున్నప్పుడు, వాలంటరీ అంటే మనం అనుకోవడం, అనుకున్నప్పుడు ఏమవుతుంది, మూవ్ అవుతుంది. బట్ ఇక్కడ ఏం జరుగుతుంది, మీరు అనుకోకపోయినా జస్ట్ ఆ నీ క్యాప్ కింద కొట్టగానే ఇన్వాలంటరీగా మూవ్ అవుతుంది. రైట్, దీన్ని మనము నీ జర్క్ రిఫ్లెక్స్ అని అంటాము. 1875లో దీన్ని మనం కనుగొన్నాము. ఓకే, కొన్ని సో దీని వల్ల ఏం తెలుస్తుంది, మన బాడీలో కొన్ని ఇన్వాలంటరీ యాక్షన్స్ ఉన్నాయి యాజ్ వెల్ యాజ్ వాలంటరీ యాక్షన్స్ అనేవి ఉన్నాయి. చూడండి గైస్, నౌ ఇఫ్ వి సీ ఇన్ ద నీ జర్క్ రిఫ్లెక్స్ ఏంటి అని మనం చూద్దాము. 19th సెంచరీ వరకు దీని గురించి ఎవ్వరికి తెలియదు గైస్, బట్ తర్వాత ఏం చెప్పింది, తర్వాత తెలిసింది దీని గురించి. స్టిమ్యులస్ అనేది ఏదైతే ఉందో ఒక రెస్పాన్స్ రావడానికి ఒక పాత్వే అనేది ఉంటుంది, అది బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ ద్వారా ఆ పాత్వే అనేది జరుగుతుంది, ఆర్ మన నర్వ్ సెల్స్ ద్వారా, అది నియర్ స్పైనల్ కార్డ్ దగ్గర ఉన్న నర్వ్ సెల్స్ ద్వారా, ఎఫెక్టార్స్ ద్వారా జరుగుతుంది అని మనకు తెలుసు. నీజోక్ రిఫ్లెక్స్ అంటే ఏంటి అంటే చూడండి గాయస్, సో ఇక్కడ ఒక గాజు పెంకు ఉంది, గాజు పెంకుని మీద మీరు కాలు వేశారు. సో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఎలా వెళ్ళింది, స్పైనల్ కార్డ్ దగ్గర ఉన్న న్యూరాన్స్కి వెళ్ళింది. సో వెళ్ళాక తర్వాత ఆ వచ్చే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, ఆ వచ్చే ఇన్ఫర్మేషన్ ఎక్కడ, థై మజిల్స్, ఆ ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఏమని వచ్చింది, ఆ థై మజిల్ ఏదైతే ఉందో దాన్ని వెనక్కు తీసుకోమని మీకు ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది. దిస్ ఈజ్ నీ జర్క్ రిఫ్లెక్స్. ఓకే, ఇది ఒక నీ జర్క్ రిఫ్లెక్స్. ఇన్ఫ్యాక్ట్ మీరు అబ్జర్వ్ చేస్తుంటారు కదా, మనం ఒక్కోసారి కాన్షియస్లో ఉండి చేస్తాము, ఒక్కోసారి కాన్షియస్గా లేకుండా చేస్తాము. చూడండి, మనం ఏదైనా ఒక లైక్ ఒక అప్స్టేర్స్ ఎక్కాలి అంటే మనం ఏదైతే చేస్తున్నామో దాని గురించి మనకు తెలుసు. సో మనం వేరే దాని గురించి ఏదైనా ఆలోచించుకుంటూ చేస్తే మనకు తెలియకుండానే ఇన్వాలంటరీగా ఎక్కేటప్పుడు మనం తట్టుకొని కింద పడిపోతాం స్టెప్స్ మీద. సో ఇక్కడ ఏమైతే ఉన్నాయో, సేమ్ ఎఫెక్టార్ న్యూరాన్స్ ఏవైతే లెగ్ మజిల్స్ లో ఉన్నాయో అవి వెరీ స్పెషల్ మూమెంట్స్ కూడా కొన్నిసార్లు చేస్తాయి. కాన్షియస్ మైండ్ వాలంటరీగా చేస్తాయి, యాజ్ వెల్ యాజ్ ఇన్వాలంటరీగా కూడా అవి వర్క్ చేస్తాయి, టూ పాత్వేస్ లో వర్క్ చేస్తాయి. రైట్, చూడండి ఇప్పుడు సెంట్రల్ నర్వస్ సిస్టమ్, వీ హ్యావ్ టూ కదా, వీ హ్యావ్
టూ టైప్స్ ఆఫ్ నర్వస్ సిస్టమ్. ఇక్కడ మనకు టూ డివిజన్ అనేది జరిగింది. ఒకటి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఉంది, ఇంకోటి పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అనేది ఉంది. బ్రెయిన్ గురించి మనం చూద్దాం గాయ్. సెంట్రల్ నర్వస్ సిస్టమ్లో బ్రెయిన్ ఇస్ ద లైక్ అ హీరో. బ్రెయిన్ ఏంటి? హీరో. అదే పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్లో స్పైనల్ కార్డ్ ఇస్ ద హీరో. లెట్స్ సీ, మనం వెన్ కంపేర్ టు బాడీ వెయిట్, మన బాడీ వెయిట్తో కంపేర్ చేస్తే హ్యూమన్ బ్రెయిన్ ఏంటి, అన్ని అనిమల్స్లోకెల్లా హ్యూమన్ బ్రెయిన్ ఏదైతే ఉందో బాడీ వెయిట్తో కంపేర్ చేస్తే చాలా పెద్దది. సో ప్రెజెంట్ ఏదైతే ఉంటుందో, ద బ్రెయిన్ ఈజ్ ప్రెజెంట్ ఎక్కడ ఉంటుంది, ఒక హార్డ్ బోనీ బాక్స్, దాన్ని మనం ఏమంటాము, వీ కాల్ ఇట్ యాస్ క్రేనియం. త్రీ లేయర్స్ ఆఫ్ మినింజెస్ అంటే త్రీ ఫ్యాబ్రిక్ ఎలాగైతే ఉంటుందో అలా త్రీ లేయర్స్తో బ్రెయిన్ అనేది కవర్డ్ అయి ఉంటుంది. ఓకే, ద మెనింజెస్ ఏవైతే ఉన్నాయో అవి కంటిన్యూగా ఉంటాయి అండ్ బ్రెయిన్ స్పైనల్ కార్డ్ని కూడా అవే కవర్ చేస్తాయి. సో ఈ ఒక్కో లేయర్ ఇంకో లేయర్ మధ్య ఈ ఫ్లూయిడ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం సెరెబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అని అంటాము. సేమ్ ఇలాంటి కైండ్ ఆఫ్ ఫ్లూయిడ్ మనము హార్ట్లో కూడా అబ్జర్వ్ చేస్తాము. వాట్ ఈస్ దట్ టెల్ మీ? పెరికార్డియల్ ఫ్లూయిడ్ కదా. సో ఎందుకు? షాక్ అబ్జార్బింగ్ గా పనిచేస్తుంది. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, ఏదైనా దెబ్బ తగిలినప్పుడు ఆ ఫోర్స్ ఏదైతే ఉంటుందో ఈ ఫ్లూయిడ్ అబ్జార్బ్ చేసుకుంటుంది, ఆ ఫోర్స్ ని బ్రెయిన్ వరకు వెళ్ళనివ్వదు అని. ఓకేనా? షాక్ అబ్జార్బింగ్ మెటీరియల్ లాగా ఇది పనిచేస్తుంది. మెయిన్లీ నర్వ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో టుగెదర్ అవన్నీ ఒక మాస్ లాగా ఫామ్ అయ్యి వాటిని మనం గ్రే మ్యాటర్ అని చెప్తాము. ఓకే, మైలినేటెడ్ యాక్సాన్స్ ఏవైతే ఫ్యాటీ షీట్స్ తో కవర్ అయి ఉన్నాయో వాటిని మనం వైట్ మ్యాటర్ గా చెప్తాము. ఓకే, నర్వ్ సెల్ బాడీస్ క్యాపిలరీస్ తో కవర్ అయ్యి ఒక మాస్ లాగా ఫామ్ అయితే అది గ్రే మ్యాటర్, వైల్ మైలినేటెడ్ యాక్సాన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫ్యాటీ షీట్స్ తో కవర్ అయి ఉంటే వైట్ మ్యాటర్ అని చెప్తాము. గ్రే మ్యాటర్ ఏదైతే ఉందో పెరిఫెరీ సైడ్, ఓకే, స్టార్టింగ్ సైడ్ లో ఉంటుంది. వైట్ మ్యాటర్ ఎక్కడ ఉంటుంది గాయస్? సెంటర్ లో ప్రెజెంట్ అయి ఉంటుంది. ఎందుకంటే సో మెయిన్లీ డ్యూ టు ద స్మాల్ ఏరియా ఉంటుంది కదా మైలినేటెడ్ యాక్సాన్స్ కి, బ్రెయిన్ నుంచి బయటికి వెళ్ళడానికి చాలా స్మాల్ ఏరియా అనేది ఉంటుంది. అందువల్ల చూడండి గాయస్, బ్రెయిన్ లో మనకు డివిజన్స్ అనేవి ఉన్నాయి. ఫోర్ బ్రెయిన్, ఇఫ్ యూ సీ ఫోర్ బ్రెయిన్ లో టూ పార్ట్స్ గా ఫోర్ బ్రెయిన్ డివైడ్ అయ్యింది. సెరిబ్రమ్ డయన్సెఫెలాన్ మిడ్ బ్రెయిన్ ఆప్టిక్ లోబ్స్ లో డివైడ్ అయి ఉంది. హిండ్ బ్రెయిన్ సెరెబెల్లం మెడ్యులా అబ్లాంగేటా. ఓకే, దిస్ ఈజ్ సెరిబ్రమ్, ఇంకా వీ హ్యావ్ మెడ్యులా అబ్లాంగేటా. ఇది మొత్తం ఈ టూ ఏవైతే ఉన్నాయో దిస్ ఈజ్ థర్డ్ హిండ్ బ్రెయిన్ అని మనం చెప్పొచ్చు. ఆప్టిక్ లోబ్స్ ఆల్సో వీ హ్యావ్ సెరెబ్రమ్ అండ్ డయన్సెఫలాన్. ఇది అండ్ డయన్సెఫలాన్ ఇది మొత్తం ఏంటి, ఆల్ దిస్ ఈజ్ అండ్ దిస్ ఈజ్, ఇది రెండు ఏంటి గాయస్, ఫోర్ బ్రెయిన్ గా మనం చెప్పొచ్చు. వాట్ ఈస్ ఇట్? ఇట్ ఈస్ అ ఫోర్ బ్రెయిన్ గా మనం చెప్పొచ్చు. చూడండి గాయస్, దీస్ ఈజ్ ఆల్ ద టేబుల్, యూ కెన్ గో త్రూ దిస్ టేబుల్. ఓకేనా? సో మిడ్ బ్రెయిన్ ఎక్కడ ఉంటుంది నేను బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఆల్ ఫ్యాక్టరీ లోబ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక క్లబ్ షేప్డ్ లోబ్స్ గాయస్, దే ఆర్ లైక్ ఇలా ఉంటాయి అవి. సో ఇలా అనేవి ఆల్ ఫ్యాక్టరీ లోబ్స్ అనేవి ఉంటాయి. సో వైడ్లీ స్ప్రెడ్ బాడీస్ ఉంటాయి, వెంట్రల్ సర్ఫేస్ నుంచి అవి కనిపిస్తాయి. ఓకే, ఇవి దేంతో, సెన్స్ ఆఫ్ స్మెల్ తో కనెక్టెడ్ అయి ఉన్నాయి. ఓకే, ఆల్ఫాక్టరీ లోబ్స్. సెరెబ్రమ్ ఫంక్షన్స్ మీరు చూస్తే మెంటల్ అబిలిటీస్ ని కంట్రోల్ చేస్తుంది, థింకింగ్ ని, మెమొరీని, రీజనింగ్ చేయడం, పర్సెప్షన్ చేయడం, ఎమోషన్స్ అవన్నీ. ఓకే, ఇంకా కోల్డ్ కి, హీట్ కి రెస్పాన్స్ ఇవ్వడం, ఓకే, ఇంటర్ప్రిట్ చేయడం, ఇంటర్ప్రిటేషన్. ఇఫ్ యూ సీ డయన్సెఫలాన్, ఇదేంటి, ఒక రోంబోయిడికల్ షేప్. ఓకే, ఇక్కడ వీ హ్యావ్ కదా, ఇక్కడ డయన్సెఫలాన్ చూడండి ఎలా ఉందో, సీ హౌ ఒక రాంబస్ లాగా ఉంది గైస్, ఇట్ ఈస్ కదా ఒక రాంబస్ లాగా ఉంది. ఇది ఒక రాంబస్ షేప్డ్ స్ట్రక్చర్. దీని ఫంక్షన్స్ ఏంటి? సెన్సరీ ఇంపల్సెస్ ని రిలే చేయడం, లైక్ పెయిన్, టెంపరేచర్, లైట్ ఏవైనా ఉంటే. ఓకే, రిఫ్లెక్స్ చేయడం, మస్కులార్ యాక్టివిటీస్ ఏవైనా చేయడం, ట్రిగర్ చేయడం, ఎమోషన్స్ లైక్ యాంగర్ లాంటి ఎమోషన్ ని ఇనిషియేట్ చేయడం, వాటర్ బ్యాలెన్స్, బ్లడ్ ప్రెషర్, బాడీ టెంపరేచర్ వీటన్నిటిని చూసుకోవడం, స్లీప్, హంగర్. హైపోథాలమస్ ఏదైతే ఉంటుందో ఇందులో పిట్యూటరీ గ్లాండ్ ని కంట్రోల్ చేస్తుంది. పిట్యూటరీ గ్లాండ్ ఈజ్ అ మాస్టర్ గ్లాండ్ గైస్. మిడ్ బ్రెయిన్, ఇఫ్ యూ సీ మిడ్ బ్రెయిన్ ఎలా ఉంటుంది, స్మాల్ అండ్ థిక్ స్టాక్డ్ పోర్షన్.
స్మాల్ అండ్ థిక్ స్టాక్డ్ పోర్షన్ గైస్. ఆప్టిక్ లోబ్స్ ఉంటాయి, విల్ బి హ్యావింగ్ ఆప్టిక్ లోబ్స్ మిడ్ బ్రెయిన్లో. చూడండి ఫంక్షన్స్ ఏంటి మిడ్ బ్రెయిన్స్ అంటే, మోటార్ ఇంపల్సెస్ సెరెబ్రల్ కార్టెక్స్ నుంచి ఏవైతే స్పైనల్ కార్డ్ వరకు ఇది ఏం చేస్తుంది, మోటార్ ఇంపల్సెస్ ని తీసుకెళ్తుంది. హిండ్ బ్రెయిన్ ఇఫ్ యూ సీ లాస్ట్ పార్ట్ హిండ్ బ్రెయిన్, సెరెబెల్లం అండ్ మెడ్యులా అబ్లాంగేటా ఇవి రెండు ఉంటాయి, సెరెబెల్లం అండ్ మెడ్యులా అబ్లాంగేటా హిండ్ బ్రెయిన్ లో ఉంటాయి, రైట్. దీస్ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ ద హిండ్ బ్రెయిన్. సెరెబెల్లం ఏం చేస్తుంది అంటే పోస్చర్ ని మెయింటైన్ చేస్తుంది, మన బాడీలో ఈక్విలిబ్రియం ని మెయింటైన్ చేస్తుంది, మన మజిల్ టోన్, సో మజిల్ ఎలా థిక్గా దాన్ని చూసుకుంటుంది. వాలంటరీ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కోఆర్డినేషన్ చేస్తుంది వాటి మధ్య. ఇఫ్ యూ సీ మెడ్యులా అబ్లాంగేటా ఇది ఏం చేస్తుంది గాయస్, ఇది కార్డియాక్ రెస్పిరేటరీ అండ్ వాసోమోటర్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సెంటర్గా బిహేవ్ చేస్తుంది. కోఆర్డినేట్స్ ఏం చేస్తుంది, ఇంకా స్వాలోయింగ్, కాఫింగ్, స్నీజింగ్, వామిటింగ్ వీటన్నిటి గురించి చూసుకుంటుంది. నౌ కమింగ్ టు ద పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ స్పైనల్ కార్డ్. ఇఫ్ యూ సీ స్పైనల్ కార్డ్ ఏదైతే ఉంటుందో, స్పైనల్ కార్డ్ ఎక్కడి నుంచి ఎక్స్టెండ్ అయ్యింది చెప్పండి గాయస్, టెల్ మీ ఫ్రమ్ వేర్ ఈజ్ ఇట్ ఎక్స్టెండెడ్, ఎక్కడి నుంచి ఎక్స్టెండ్ అయింది ది స్పైనల్ కార్డ్, హిండ్ బ్రెయిన్ నుంచి. ఇక్కడ మీరు చూడొచ్చు, హియర్ యూ కెన్ సీ ఈ డయాగ్రామ్ లో ఇక్కడ నుంచి ఎక్స్టెండ్ అయ్యింది. సో ఇక్కడ నుంచి స్పైనల్ కార్డ్ అనేది ఇంకా కిందికి అనేది ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది, దట్ ఈస్ స్పైనల్ కార్డ్ అని మనం చెప్పొచ్చు. ఎక్కడ వరకు, టు ద బ్యాక్ ఆఫ్ ది స్టమక్ లుంబార్ రీజియన్, వెనుకల వరకు ఇది ఎక్స్టెండ్ అయి ఉంటుంది. న్యూరల్ కెనాల్ ద్వారా, ఒక వర్టిబ్రల్ కాలమ్ లోని న్యూరల్ కెనాల్ ద్వారా ఇది ఎక్స్టెండ్ అవుతుంది. ఎలా ఉంటుంది కదా చూడండి, ఆల్మోస్ట్ సిలిండ్రికల్ షేప్ లో ఉంటుంది, బ్రెయిన్ లాగా అస్సలు ఉండదు ఇది. ఇందులో వైట్ మ్యాటర్ ఏదైతే ఉంటుందో పెరిఫెరీ సైడ్ కు ఉంటుంది, బ్రెయిన్ కి ఆపోజిట్ గా. బ్రెయిన్ లో వైట్ మ్యాటర్ మధ్యలో ఉంటుంది, గ్రే మ్యాటర్ పెరిఫెరీకి ఉంటుంది. ఇందులో వైట్ మ్యాటర్ పెరిఫెరీకి ఉంటుంది, గ్రే మ్యాటర్ సెంటర్ ఆఫ్ ది స్పైనల్ కార్డ్ లో ఉంటుంది. మైలినేటెడ్ ఆక్సాన్స్ ఏవైతే ఉంటాయో స్పైనల్ కార్డ్ నుంచి, బోత్ సైడ్స్ ఆఫ్ ది స్పైనల్ కార్డ్ నుంచి వస్తాయి. ఓకే, రోల్ ఏంటి స్పైనల్ కార్డ్ రోల్ నర్వస్ కంట్రోల్ లో అంటే, సో 16th అండ్ 17th సెంచరీలో దీని గురించి తెలిసింది గాయస్. ఎవరి వల్ల, లియోనార్డో డావిన్సీ వల్ల అండ్ స్టీఫెన్ హేల్స్ అండ్ లియోనార్డో డావిన్సీ వల్ల. వీళ్ళిద్దరు ఏం చేశారంటే ఫ్రాగ్స్ బ్రెయిన్ డిస్ట్రాయ్ చేసి టెస్ట్ చేశారు. సో ఈ యానిమల్స్ బ్రెయిన్ ని డిస్ట్రాయ్ చేసినా ఇంకా మూమెంట్స్ అనేవి చూపిస్తున్నాయి. ఎందుకు, వాళ్ళ స్కిన్ ని పించ్ చేసినప్పుడు ఇంకా మూమెంట్స్ చూపిస్తున్నాయి ఎందుకు గైస్, వై అంటే, సో వాళ్ళ స్పైనల్ కార్డ్ ఇంకా డామేజ్ అవ్వలేదు కాబట్టి. బట్ ఎప్పుడైతే స్పైనల్ కార్డ్ లో ఒక నీడిల్ పుష్ చేశారో ఫ్రాగ్ ఏదైతే ఉందో అప్పటికప్పుడే చనిపోయింది. బ్రెయిన్ డిస్ట్రాయ్ చేసిన ఫ్రాగ్ బతికింది, బట్ స్పైనల్ కార్డ్ ను నీడిల్ పుష్ చేయగానే ఫ్రాగ్ అనేది చచ్చిపోయింది. ఇలాంటి ఎవిడెన్స్ ఏదైతే ఉందో, స్పైనల్ కార్డ్ వాజ్ నాట్ సింప్లీ అ ట్రంక్ రోడ్ ఫర్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ ది బ్రెయిన్. జస్ట్ బ్రెయిన్ ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో, బ్రెయిన్ బ్లైండ్ గా ఫాలో చేయదు స్పైనల్ కార్డ్, దానికి తన ఓన్ కంట్రోల్ సెంటర్ అనేది కూడా ఉంది. నౌ సీ చూడండి గైస్, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ ఎలా ఉంటుంది అంటే, వన్ టు ద బ్యాక్ అండ్ డార్సల్ సైడ్ టూ కనెక్షన్ టైప్స్ ఉంటాయి. నర్వ్స్ ఏవైతే స్పైనల్ కార్డ్ కి అటాచ్ అయి ఉన్నాయో వాటిలో టూ టైప్స్ ఆఫ్ కనెక్షన్స్ ఆర్ రూట్స్ అనేవి మనకు ఉంటాయి. ఒకటి ఏంటి బ్యాక్ ఆర్ డార్సల్ సైడ్ అండ్ అదర్ ఏంటి వెంట్రల్ సైడ్ ఆఫ్ ది కార్డ్ వరకు ఉంటాయి. సో చూడండి గైస్, ఇక్కడ ఒకటి డార్సల్ ఉంది మనకు, ఇంకోటి వెంట్రల్ ఉంది. ఓకే, సో బాడీ ముందు పార్ట్స్ అన్ని కొన్ని కంట్రోల్ చేస్తాయి, వెంట్రల్ పార్ట్స్ అన్ని ఒకటి కంట్రోల్ చేస్తాయి. డార్సల్ రూట్స్ ఏవైతే ఉన్నాయో, అండ్ ఎక్స్పెరిమెంటర్ యానిమల్ వైర్ ఏదైతే ఉందో వర్క్ కట్ ద యానిమల్ మేడ్ నో ఆబ్వియస్ రియాక్షన్. డార్సల్ రూట్స్ ని కట్ చేస్తే అంత రియాక్షన్ ఏం రాలేదు, బట్ వెంట్రల్ రూట్స్ ని టచ్ చేయగానే మజిల్స్ ఏవైతే ఉన్నాయో చాలా వయోలెంట్ గా అయిపోయాయి. సో వెంట్రల్ రూట్ ఏదైతే ఉందో మస్కులార్ యాక్టివిటీని కంట్రోల్ చేస్తుంది, డార్సల్ రూట్ కంట్రోల్ చేయదు. 1822లో సో ఏం సజెస్ట్ చేశారు అంటే, డార్సల్ రూట్ ఏదైతే ఉంటుందో మెసేజెస్ ఆఫ్ సెన్సేషన్ ని క్యారీ చేస్తుంది, లోపలికి తెస్తుంది. వేర్ యాజ్ వెంట్రల్ ఏదైతే ఉంటుందో బయటికి ఇన్స్ట్రక్షన్ బయటికి తీసుకెళ్తుంది.
సో ఇలా అవ్వాలి, ఇలా ఇలా ఈ మజిల్ ఇలా రియాక్ట్ అవ్వాలి అనేది మొత్తం వెంట్రల్ రూట్ బయటికి తీసుకెళ్తుంది. డార్సల్ రూట్ ఇన్ఫర్మేషన్ లోపలికి తెస్తుంది. పెరిఫెరల్ నర్వస్ సిస్టంలో మీరు అబ్జర్వ్ చేస్తే ఒక వాస్ట్ సిస్టమ్ గైస్ ఇట్ ఈస్. ఇందులో చూడండి, డార్సల్ అండ్ వెంట్రల్ రూట్స్ రెండు ఉంటాయి, నర్వ్ సెల్ హెడ్స్ కూడా ఉంటాయి, అండ్ నెట్వర్క్ ఆఫ్ స్పైనల్ యాజ్ వెల్ యాజ్ క్రీనియల్ నర్వ్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ ఎక్కడ బ్రెయిన్కి లింక్డ్ అయి ఉంటాయి. దీస్ ఆర్ లింక్డ్ టు బ్రెయిన్, ఓకే. అండ్ ఒక ఎండ్ బ్రెయిన్ ఇంకో ఎండ్ స్పైనల్ కార్డ్కి లింక్ అయి ఉంటాయి, ఇంకో ఎండ్ వేరే మజిల్స్కి లింక్ అయి ఉంటాయి. ఇప్పుడు నౌ లెట్స్ సీ అటానమస్ నర్వస్ సిస్టమ్. సిఎన్ఎస్ పిఎన్ఎస్ అయిపోయింది, దిస్ ఈజ్ అటానమస్ నర్వస్ సిస్టమ్. పిఎన్ఎస్ ఏదైతే ఉందో, ఇదర్ ఇన్వాలంటరీ కంట్రోల్ చేయగలదు సెవిలర్ ఫంక్షన్స్ లైక్ ఇంటర్నల్ ఆర్గన్స్, బ్లడ్ వెజల్స్ లైక్ హార్ట్ కొట్టుకోవడం, అవన్నీ ఏంటి పిఎన్ఎస్ పని కదా. సో దాన్ని మనం అటానమస్ నర్వస్, పిఎన్ఎస్ ఏంటి, ఇన్వాలంటరీ లైక్ కొన్ని ఫంక్షన్స్ని చేస్తుంది, రైట్. బట్ ఇక్కడ అందుకే దాన్ని అటానమస్ నర్వస్ సిస్టమ్ అని కూడా మనం చెప్తున్నాము. ఇందులో వాలంటరీ కంట్రోల్ ఆఫ్ మజిల్స్ కూడా ఉంది, యాజ్ వెల్ యాజ్ ఇన్వాలంటరీ మజిల్ కంట్రోల్ కూడా ఉంది. లైక్ లైట్ వచ్చినప్పుడు ఒక రూమ్లో మీరు సో మీరు సన్ లైట్లో వెళ్ళినప్పుడు, సన్ వైపు చూసినప్పుడు మీ ప్యూపుల్స్ ఏవైతే ఉంటాయో అవి కన్స్ట్రిక్ట్ అయిపోతాయి. అది ఎవరు చేస్తారు? అటానమస్ నర్వస్ సిస్టమ్ చేస్తుంది. మళ్ళీ మీరు రూమ్లోకి రాగానే మీ ప్యూపుల్స్ ఏవైతే ఉంటాయో డయలేట్ అయిపోతాయి. సో కన్స్ట్రిక్ట్ అయిపోవడం అంటే లెసన్ గైస్, అవి తగ్గిపోతాయి. సో చిన్నగా అయిపోతాయి, ఎందుకంటే తక్కువ అమౌంట్ ఆఫ్ లైట్, ఆల్రెడీ ఎక్కువ లైట్ ఉంది సన్లైట్లో. సో తక్కువ అమౌంట్ ఆఫ్ లైట్ మీకు కళ్ళలోకి వెళ్ళి మీకు క్లియర్గా కనిపించాలని. అదే రూమ్లోకి వెళ్ళాక మళ్ళీ ఎందుకు పెద్దగా అవుతాయి అంటే, సో రూమ్లో తక్కువ అమౌంట్ ఆఫ్ లైట్ ఉంది, అలా పెద్దగా అవుతాయి ప్యూపుల్స్, డైలేట్ అవుతాయి, మీరు ఈజీగా రూమ్లో ఏది ఉందో చూడగలరు కాబట్టి. చూడండి గాయస్, మెడ్యులో అబ్లాంగేటా ఏదైతే రీజియన్ ఉందో అది హార్ట్ బీట్ని రెగ్యులేట్ చేస్తుంది, బ్రీతింగ్ ని రెగ్యులేట్ చేస్తుంది అని మనం ఇందాక చదువుకున్నాము, బ్రెయిన్ పార్ట్స్ చదువుకున్నప్పుడు. సో ఈ సిస్టమ్ ఏదైతే ఉందో హెల్ప్స్ టు బ్రింగ్ అబౌట్ అలాంటి యాక్టివిటీస్ ని, ఇంటర్నల్ ఆర్గన్స్ ను అలాంటి యాక్టివిటీస్ ని చేయడమే మనం ఏమంటాము, వాటిని అటానమస్ నర్వస్ సిస్టమ్ గా అంటాము. నార్మల్లీ ఇలాంటి ఇన్వాలంటరీ యాక్టివిటీస్ అన్ని ఏంటి, మెడ్యులా అబ్లాంగేటా ఎఫర్ట్స్ తో జరుగుతాయి. అండ్ అటానమస్ నర్వస్ సిస్టమ్ ప్లస్ మెడ్యులా అబ్లాంగేటా రెండు కలిసి చేస్తాయి. చూడండి గైస్, ఒకటి ఏంటి సింపాథటిక్, ఇందులో మనకు టూ ఉన్నాయి, సింపాథటిక్ పారా సింపాథటిక్ నర్వస్ సిస్టమ్ అని. ఒకటి ప్యూపుల్ ని డైలేట్ చేస్తే, ఒకటి ప్యూపుల్ ని కన్స్ట్రిక్ట్ చేస్తుంది, ఒకటి సలైవాని ఇన్హిబిట్ చేస్తే, ఒకటి స్టిమ్యులేట్ చేస్తుంది. సో ఇవి ఎలా అంటే ఆపోజిట్ ఆపోజిట్ గైస్, ఓకే, ఆపోజిట్ 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 గా ఉంటాయి ఇవి. చూడండి, యూ క్యాన్ సీ, యూ క్యాన్ గో త్రూ ఆల్ దట్ ఆపోజిట్ ఆపోజిట్ గా. సో గ్యాంగ్లియా ఏదైతే ఉంటుందో, వర్టిబ్లర్ కాలమ్ కి దగ్గరలో ఉన్న గ్యాంగ్లియా కనెక్ట్స్ టు ద స్పైనల్ కార్డ్, నర్వ్స్ ద్వారా స్పైనల్ కార్డ్ తో కనెక్ట్ అవుతుంది. సింపాథటిక్ నర్వస్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో, చైన్ ఆఫ్ గ్యాంగ్లియా ద్వారా ఈదర్ సైడ్, వర్టిబ్రల్ కాలమ్ ఇలా ఉంటుంది కదా, సో ఈదర్ సైడ్ అనేది ఫామ్ అయి ఉంటుంది, ఓకే. మన బాడీలో చూడండి చాలా కంట్రోల్స్ ఏవైతే ఉంటాయో ఇవే కంట్రోల్ చేస్తాయి. దీస్ సెవెరల్ ఫంక్షన్స్ ఆర్ కంట్రోల్డ్ బై దిస్ ఏఎన్ఎస్ ఓన్లీ. ఇప్పుడు మనము కోఆర్డినేషన్, నర్వ్స్ లేకుండా ఎలా కోఆర్డినేషన్ జరుగుతుంది మన బాడీలో, నర్వ్స్ లేకుండా కూడా కోఆర్డినేషన్ పాసిబుల్లా అనేది మనం చూద్దాము. కోఆర్డినేషన్ వితౌట్ నర్వ్స్, స్టోరీ ఆఫ్ ఇన్సులిన్. డూ యు నో గైస్ వాట్ ఈస్ ఇన్సులిన్? ఇన్సులిన్ అసలు ఏంటి, నర్వా, హార్మోనా, ఆర్గానా, ఏంటి అసలు ఇది ఇన్సులిన్ చెప్పండి, టెల్ మీ ఇన్ ద కమెంట్ సెక్షన్. 1868 లో పాల్ లాంగరన్స్ ఏం చేశారంటేనా, పాల్ లాంగరన్ అంకుల్ 1868 లో పాల్ లాంగరన్ అంకుల్ ఏం చేశారు, ఈయన ప్రొఫెసర్ ఆఫ్ పథాలజీ ఎక్కడ, యూనివర్సిటీ ఆఫ్ ఫ్రీబంగ్ లో, ఫ్రీబర్గ్ లో. ఈయన ఏం చేశాడు, ప్యాంక్రియా స్ట్రక్చర్ మీద వర్క్ చేశాడు, అండ్ అక్కడ సర్టిన్ ప్యాచెస్ అనేవి అబ్జర్వ్ చేశాడు. ఏం అబ్జర్వ్ చేశాడు అంటే, ఈ ఆర్గన్ ఏదైతే ఉందో రిచ్ సప్లై, బ్లడ్ వెసల్స్ ఇక్కడ చాలా బాగా ఉన్నాయి, అండ్ వీటిని మీద ఐలెట్స్ ఆఫ్ లాంగర్ హ్యాండ్స్ అంటే ఐలెట్స్ అంటే ఐలాండ్ అని పేరు పెట్టాడు. బట్ వాటి ఫంక్షన్ ఇంకా తెలియలేదు అప్పట్లో. సో స్లోగా ఏమైందంటే, ఏం తెలిసిందంటే చూడండి, బాడీలో కొన్ని డెవలప్
డెవలప్మెంట్ ఆఫ్ డిసీజెస్, కొన్ని లైక్ షుగర్, డయాబెటీస్ అనేది అలాంటి డిసీజెస్ డెవలప్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. సో ఈ కండిషన్లో విచ్ ద అమౌంట్ ఆఫ్ ఫ్రీ షుగర్ ఏదైతే ఉంటుందో బ్లడ్లో అండ్ యూరిన్లో ఏదైతే ఉంటుందో, ఈ కండిషన్లో షుగర్ డయాబెటీస్లో చాలా హైగా ఉంటుంది. ఓకే, దీనివల్ల ఏమవుతుంది, దీనివల్ల చాలా హైగా హై అయిపోతుంది. ఎందుకు అయిపోతుంది? సో ఎవరిలో హై అయిపోతుంది అంటే, ఎవరిలో అయితే ఈ ఈ ఇన్సులిన్ ఏదైతే ఉందో నార్మల్గా పని చేయట్లేదో వాళ్ళలో బ్లడ్ షుగర్ లెవెల్ హైగా అయిపోతుంది. ఇఫ్ యూ సీ పాల్ లాంగర్ హన్స్ గైస్, హీ ఈస్ ద పాల్ లాంగర్ హన్స్, ఈయనే, ఈయన పేరు మీదే లైక్ అది ఐలెట్స్ ఆఫ్ లాంగర్ హన్స్ అని పెట్టారు కదా. సో నెక్స్ట్ స్టేజ్ ఏమవుతుంది దాని తర్వాత ఏంటి అంటే, ప్యాంక్రియాటిక్ డక్ట్ ఏదైతే ఉంటుందో, డ్యూయోడెనమ్ నుంచి వస్తున్న ప్యాంక్రియాటిక్ డక్ట్ ఏదైతే ఉంటుందో, ప్యాంక్రియాస్లో వుడ్ కాజ్ ద ప్యాంక్రియాస్లో ఉన్న ఈ ఐలెట్స్ ఆఫ్ లాంగరెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డీజనరేట్ చేస్తుంది అండ్ లాంగరెన్స్ స్టిల్ నార్మల్గానే ఉన్నాయంట. మోర్ ఓవర్ ఒక ఎనిమల్లో మనం చూస్తే ఎప్పుడు డయాబెటీస్ రాదంట. ఓకే, ఎందుకు గాయస్? ఒక స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఏదైతే ఉందో, బ్లడ్ షుగర్ ఈజ్ లింక్డ్ విత్ ఐలెట్స్ సెల్. ఈ ఐలెట్స్ సెల్స్ తో బ్లడ్ షుగర్ అనేది రిలేటెడ్ ఉంది. తర్వాత స్లోగా దీన్ని ఇన్సులా, ఇన్సులా అంటే కూడా ఐలాండ్ అని అర్థం. నా నేమ్ ఇన్సులిన్ ఏదైతే ఉందో ఈ సెక్రీషన్, సెక్రీషన్ వల్ల కాయిన్ చేశారు దీన్ని. ఈవెన్ తో ఇట్ హాస్ నాట్ బీన్ ఐసోలేటెడ్ 10 ఇయర్స్ తర్వాత టొరంటో బ్యాంటింగ్ ఏం చేశారంటే, ఈయన సో ఈయన ఏం చేశారు, ఇన్సులిన్ ని ఎక్స్ట్రాక్ట్ చేయడంలో ఈయన సక్సెస్ అయ్యారు. ఎక్కడ నుంచి? డీజెనరేట్ యానిమల్ ప్యాంక్రియాస్ నుంచి. ఓకే, హూస్ డక్స్ టు ఇంటెస్టినల్ ఏవైతే ఉన్నాయో. సో ప్యాంక్రియాస్ ఎక్కడ, ప్యాంక్రియాస్ సెక్రేషన్స్ అన్ని స్మాల్ ఇంటెస్టైన్ లోకి రిలీజ్ అవుతాయి కదండి పిల్లలు, యు ఆల్ నో దట్ రైట్. డైజెషన్ లో వీ హ్యావ్ లెర్న్డ్ దట్ ఎప్పుడైతే ఒక ఇంట్రావీనస్, ఇంట్రావీనస్ ఇంజెక్షన్ అంటే డైరెక్ట్ గా ఆ ఇంజెక్షన్ ఏదైతే ఉంటుందో ఆ వెయిన్ లోకి ఇచ్చేస్తారు గాయస్, ఇట్ గోస్ ఇన్ టు ద వెయిన్ డైరెక్ట్లీ. ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు? డాగ్ విత్ నో ప్యాంక్రియాస్, ప్యాంక్రియాస్ లేని డాగ్ కి ఇచ్చారు. సో అప్పుడు ఏమైంది, దీని వల్ల ఆ డాగ్ ఏదైతే ఉందో అది బతుకుంది ప్యాంక్రియాస్ లేకపోయినా. ఓకే, లో బ్లడ్ షుగర్ లెవెల్ కూడా ఏంటి, లోగా ఉంది. ఇప్పుడు ఇన్సులిన్ ఏదైతే ఉందో లార్జ్ క్వాంటిటీస్ లో హ్యూమన్ బాడీలో ప్రొడ్యూస్ అవుతుంది. సో ఎవరైతే, ఎవరి బాడీలో అయితే ఈ షుగర్ డయాబెటీస్ ఉంటుందో, ఇన్సులిన్ నార్మల్ గా ప్రొడ్యూస్ అవ్వకపోవడం వల్ల ఇది స్టార్ట్ అవుతుంది. ఓకే, వాళ్ళు ఇన్సులిన్ ఇంజెక్ట్ చేసుకుంటారు గైస్ బాడీలో, ఎవ్రీడే దే హ్యావ్ టు టేక్ వన్ షాట్, రైట్? ఇన్సులిన్ ఏదైతే ఉందో ఒక కెమికల్ గైస్, ఎప్పుడైతే అది బ్లడ్ లో రీచ్ అవుతుందో, ఇట్ రీచెస్ బ్లడ్ ఫ్రమ్ ది సెల్స్ దట్ ప్రొడ్యూస్ ఇట్, అప్పుడు ఏం చేస్తుంది, బ్లడ్ షుగర్ లెవెల్ ని అది ఏం చేస్తుంది, మోడరేట్ గా చేసేస్తుంది. ఇప్పుడు చూడండి, స్టిల్ వీ హ్యావ్ అదర్ కెమికల్ పార్ట్నర్స్ లైక్ కాక్ ఫైట్, మీరు చూసే ఉంటారు కదా కాక్ ఫైట్, యూ వుడ్ హ్యావ్ అబ్జర్వ్డ్. దీన్ని సంక్రాంతి అప్పుడు ఆడతారు కదా కోడి పందాలు. సో అప్పుడు ఏం చేస్తారంటే, ఈ కోళ్ళకి హార్మోన్స్ ఇస్తారు గాయస్, హార్మోన్స్ ఇంజెక్ట్ చేస్తారు సో దట్ అవి ఇంకా కొట్టుకోవాలి, ఆ కొట్టుకోవాలి అని వాళ్ళకి ఏం చేస్తారు, హార్మోన్స్ ఇస్తారు. వాళ్ళ గ్లాండ్స్, అడ్రినల్ గ్లాండ్ ఏదైతే ఉంటుందో ఆ అడ్రినల్ గ్లాండ్ ని స్టిమ్యులేట్ చేసే కొన్ని కెమికల్స్ వాళ్ళ బాడీలో అనేవి యూజ్ చేస్తారు, అందువల్ల అవి పిచ్చి లాగా కొట్టుకుంటాయి. లేకపోతే ఏమైనా లైక్ యానిమల్స్ లో వాళ్ళకి ఏముంటుంది గాయస్, అదేమంటారు, యానిమల్స్ లో వాళ్ళకి ఎనిమిటీ ఏముంటుందో చెప్పండి, ఉండదు కదా, దీని వల్లే వాళ్ళు కొట్టుకుంటారు గాయస్. ఓకే చూడండి, లెట్స్ సీ, మనము హ్యూమన్ బాడీ ఏదైతే ఉంటుందో అందులో చాలా డక్ట్లెస్ గ్లాన్స్ ఉన్నాయి, వాటిని మనం ఎండోక్రైన్ గ్లాన్స్ అని అంటాము. సో ఈ గ్లాన్స్ ఏం చేస్తాయి, ఇవి హార్మోన్స్ ని ఒక స్టెడీ రేట్ లో ప్రొడ్యూస్ చేయవు. ఇప్పుడు అడ్రినల్ గ్లాండ్ ఇఫ్ యూ సీ, అడ్రినల్ గ్లాండ్ ఏంటి, ఎవ్రీడే ప్రొడ్యూస్ చేయదు అది, లైక్ మీకు కోపం రావడానికి రీజన్ ఈ గ్లాండ్ ప్రొడ్యూస్ చేసే హార్మోని. అదే ఇఫ్ యూ సీ ప్యాంక్రియాస్, ఎవ్రీడే లైక్ కాన్స్టెంట్ గా ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది, రైట్? సో ఇలా ఒక్కో హార్మోన్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అనేగా ప్రొడ్యూస్ చేస్తుంది గైస్. ఇది అడ్రినలిన్ ఏం ప్రొడ్యూస్ చేస్తుంది, అడ్రినలిన్ హార్మోన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది, రైట్? అడ్రినలిన్ ఏం చేస్తుంది, అడ్రినలిన్ హార్మోన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది.
అండ్ ఈ అడ్రినలిన్ గ్లాండ్ ఏదైతే ఉంటుందో, ఇదొక ఎండోక్రైన్ గ్లాండ్ రైట్. వేరియస్ యాక్షన్స్ మన బాడీలో ఏవేవైతే జరుగుతాయో అవి హార్మోన్స్ ద్వారానే కంట్రోల్ అవుతాయి. లైక్ చూద్దాం గైస్, వీ హ్యావ్ అ ఫీడ్బ్యాక్ మెకానిజమ్స్. అండ్ ఫీడ్బ్యాక్ మెకానిజం అంటే ఏంటి? సో వీ హ్యావ్ అ ఫైట్ ఆర్ ఫ్లైట్ బిహేవియర్, తెలుసా గైస్ మీకు? ఫైట్ ఆర్ ఫ్లైట్ బిహేవియర్. సో ఇదేంటి అంటే, మన అమౌంట్ ఎంత అమౌంట్ ఆఫ్ అడ్రినలిన్ హార్మోన్ మన బాడీలో ఉంటుందో అంత బ్లడ్ సప్లై ఏదైతే ఉంటుందో అది ఇంక్రీజ్ అవుతుంది. బ్లడ్ షార్ప్గా ఇంక్రీజ్ అవుతుంది. సో బ్లడ్ ఫ్లో ఏదైతే ఉంటుందో చాలా పెరుగుతుంది మన బాడీలో. చాలా రష్గా రష్ అవుతుంది బ్లడ్ ఈ హార్మోన్ వల్ల. ఇది ఎప్పుడు ఎప్పుడైతే మనం భయపడుతున్నామో, ఎప్పుడైతే మనం చాలా ఎక్సైటెడ్గా ఉన్నామో, ఎప్పుడైతే మనం చాలా కోపంగా ఉన్నామో, ఈ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. అందుకే చూడండి, రిలీజ్ అయినా మనకు యాంగర్ అయినా కోపం అయినా హ్యాపీనెస్ అయినా ఎక్సైట్మెంట్ అయినా కొంచెం సేపటి వరకే ఉంటుంది. ఎందుకంటే తర్వాత ఈ లెవెల్స్ నార్మల్ అయిపోతాయి బ్లడ్లో. రిలీజ్ అయినా కొంచెం సేపటి వరకు ఎఫెక్ట్ బాగా ఉంటుంది, తర్వాత నార్మల్ అయిపోతాయి రైట్. సి గైస్, ఇక్కడ మనకు మొత్తం హార్మోన్స్, ఏ హార్మోన్ ఏ గ్లాండ్ ఏ హార్మోన్ రిలీజ్ చేస్తుంది అనేది ఎవ్రీథింగ్ వీ హ్యావ్ మనకు బుక్లో ఇచ్చారు. సో యూ కెన్ గో త్రూ దిస్ టేబుల్ గైస్. పిట్యూటరీ గ్లాండ్ ఏం రిలీజ్ చేస్తుంది, ఎక్కడ నుంచి, లొకేషన్ కూడా, హార్మోన్ సీక్రెట్ అండ్ రెస్పాన్స్, ఏం రిలీజ్ అయ్యాక బాడీలో ఏం జరుగుతుంది చూడండి. థైరాయిడ్, ఓవరీ, టెస్టిస్, అడ్రినల్, ప్యాంక్రియాస్, సో ఇవన్నీ చూపిస్తున్నాయి. సేమ్ మన బాడీలో ఎలాగైతే మనకు హార్మోన్స్ రిలీజ్ అవుతున్నాయో ప్లాంట్ బాడీలో కూడా సేమ్ అలాగే ఉంటుంది. స్టిములై, రెస్పాన్స్ టు స్టిములై ఉంటుంది. ఇఫ్ యూ సీ మిమోసా పుడిక, టచ్ మీ నాట్ ప్లాంట్, దాన్ని మీరు ఇలా టచ్ చేయగానే ఏమవుతుంది గాయస్, దాని లీవ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లోజ్ అయిపోతాయి. ఓకే, ఎందుకంటే చూడండి, మనం టచ్ చేయడం వల్ల మన టచ్ నుంచి కొన్ని సిగ్నల్స్ అనేది దాని ఆ ప్లాంట్కి వెళ్తాయి. ఆ ప్లాంట్ బాడీలో ఏమైపోతుంది, వాటర్ మొత్తం వెనక్కి వెళ్ళిపోతుంది ఆ రీజియన్ నుంచి. సో ఇక్కడిక్కడ టిప్ దగ్గర మీరు టచ్ చేస్తే, ఎక్కడ టచ్ చేసినా అలా అవుతుంది. బట్ ఇఫ్ యూ అబ్జర్వ్, టిప్ దగ్గర టచ్ చేస్తే త్వరగా క్లోజ్ అయిపోతాయి గైస్ అవి. ఐ హావ్ అబ్జర్వ్, లైక్ మా ఇంటి దగ్గర ఉండింది ఈ ప్లాంట్. ఐల్ షో యూ, లైక్ ఇఫ్ యూ వాంట్ ఐల్ క్రియేట్ అ షార్ట్ వీడియో ఆన్ దిస్. నేను షార్ట్ వీడియో క్రియేట్ చేసి మీకు చూపిస్తాను. సో చూడండి గాయస్, ఇక్కడ ఏదైతే ఉందో ఇలా అనేది ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో ఇలా మూసుకొని వెళ్ళి క్లోజ్ అయిపోతాయి. ఎందుకు అలా జరుగుతుంది అంటే, మన ఫింగర్ సెన్సేషన్స్ తగలడం వల్ల అవి ఏమైపోతాయి, ఈ ప్లాంట్లో ఉన్న వాటర్ మొత్తం వెనక్కి వెళ్ళిపోతుంది. ఓకే, వెనక్కి వెళ్ళిపోవడం వల్ల కొన్ని హార్మోన్స్ యాక్ట్ అయ్యి వెనక్కి వెళ్ళిపోవడం వల్ల అన్ని క్లోజ్ అయిపోతాయి ఇలాగా. కొంచెం సేపటి తర్వాత అగైన్ దే విల్ బికమ్ నార్మల్ గైస్. ఇలాంటి దాన్ని మనం ఏమంటామో, వీ కాల్ ఇట్ యాజ్ థిగ్మో నాస్టీ. టచ్ వల్ల, మనం టచ్ వల్ల అక్కడ మన టచ్ ఏంటి, స్టిములే, అక్కడ రెస్పాన్స్ అనేది జనరేట్ అవుతుంది రైట్. సో ఇట్ ఈస్ లైక్ దిస్ గైస్. ఇక్కడ మనకు ప్లాంట్ హార్మోన్స్ కూడా ఉన్నాయి. ఏ ప్లాంట్ హార్మోన్ ఏం చేస్తుందో, ఆక్సిజన్స్ ఇఫ్ యూ సీ ఏం చేస్తుంది, ప్లాంట్ లో సెల్ ఎలాంగేషన్ కి, సో ప్లాంట్స్ డిఫరెన్షియేట్ అవ్వడానికి, షూట్స్ అండ్ రూట్స్ పెరగడానికి హెల్ప్ చేస్తుంది. సైటోకైనిన్స్ ఇఫ్ యూ సీ, సెల్ డివిజన్ ప్రమోట్ చేస్తుంది, స్ప్రౌటింగ్ ప్రమోట్ చేస్తుంది, ఏ లీవ్స్ త్వరగా వాడిపోకుండా హెల్ప్ చేస్తుంది. జిబ్రిలిన్స్ ఇఫ్ యూ సీ, సైడ్ జర్మినేషన్ కి హెల్ప్ చేస్తుంది, స్టెమ్స్ ఎలాంగేషన్ చేస్తుంది, ఫ్లవర్స్ ని స్టిమ్యులేట్ చేస్తుంది, సీడ్లెస్ ఫ్రూట్ ని ప్రొడ్యూస్ చేస్తుంది, సీడ్ డార్మెన్సీ ని బ్రేక్ చేస్తుంది. అబ్సిసిక్ యాసిడ్ ఇఫ్ యూ సీ, స్టొమాటా ఓపెన్ క్లోజ్ చేయడానికి, ఇంకా సీడ్ డార్మెన్సీ ని బ్రేక్ చేయడానికి, ప్రమోటింగ్ ఏజింగ్ ఆఫ్ ఫ్లవర్ ని, ఫ్లవర్ ఏదైతే ఉందో ఏజింగ్ ఆఫ్ లీవ్స్ ని చేయడానికి, లీవ్స్ ని త్వరగా ఏజింగ్ వాడిపోయేలా చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఎథలిన్ ఇఫ్ యూ సీ, రైపెనింగ్ ఆఫ్ ఫుడ్ కి హెల్ప్ చేస్తారు, ఫ్రూట్స్ ని రైప్ చేయడానికి. లైక్ ఇఫ్ యూ సీ మ్యాంగోస్ లో, మ్యాంగోస్ బనానాస్ ని దివి ఇవి యూస్ చేసే, ఎథలిన్ యూస్ చేసే మాగబెట్టారు గైస్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్. సో ఇంకోటి ఏంటి అంటే, వన్ మోర్ పాయింట్, ఇక్కడ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో, ప్లాంట్స్ లో ఇఫ్ యూ సీ ట్రాపిక్ అండ్ నాస్టిక్ మూమెంట్స్ అనేవి వీ కెన్ సీ గైస్. సో ట్రాపిక్ అండ్ నాస్టిక్ మూమెంట్స్ ఏంటి అంటే, సో ఇఫ్ యూ సీ మనము కొన్ని ప్లాంట్స్ లో ఇఫ్ యూ సీ ఎక్స్టర్నల్ స్టిములై అనేది మనం ఇస్తాము వాళ్ళకు, అవి కొన్ని మూమెంట్స్ చూపిస్తాయి.
సమ్ టైమ్స్ ఇప్పుడు ఏ సైడ్ అయితే సన్ఫ్లవర్ మీరు చూసుంటారు, ఏ సైడ్ అయితే పొద్దుతిరుగుడు పువ్వు సన్ ఉంటుందో అది ఆ సైడే తిరిగి ఉంటుంది, సన్ లేనప్పుడు క్లోజ్ అయిపోతుంది. సో అదేంటి, ఇట్ ఈస్ అ టైప్ ఆఫ్ నాస్టిక్ మూమెంట్, రైట్? డైరెక్షన్ ఆఫ్ స్టిములై ఏ సైడ్ ఉంటే అటు సైడ్కి మూవ్ అవ్వడం. లైక్ కొన్ని టెండ్రిల్స్ ఏముంటాయి, టెండ్రిల్స్ ఏంటి, పైకే పాకుతాయి, వాటిని మనం ఏమంటాము, టెండ్రిల్స్. చూడండి గైస్, టెండ్రిల్స్ అంటే లైక్ ఇఫ్ యూ సీ సొరకాయ చెట్లు, అవన్నీ ఎలా పైకి ఎక్కుతాయి, రైట్? కొన్ని ప్లాంట్స్ ఇలా కింద, ప్లాంట్స్ లైక్ ఇఫ్ యూ సీ గ్రౌండ్ మీద ఇలా పాకుతాయి, కొన్ని ప్లాంట్స్ పైన పైకి ఎక్కుతాయి బాగా. ఈ ప్లాంట్స్, పైకి ఎక్కే ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో దే ఆర్ నెగటివ్లీ జియోట్రాపిక్, అంటే మన గ్రావిటీ ఏదైతే ఉంటుందో ఆ గ్రావిటీకి నెగటివ్గా పనిచేస్తాయి, రైట్? కొన్ని ప్లాంట్స్ పాజిటివ్లీ జియోట్రాపిక్ ఉంటాయి. అవేంటి, అవి ల్యాండ్ ఎక్కడ ఉంటే అటు సైడ్కి వస్తాయి, రైట్? సో చూడండి, టెండ్రిల్స్ కొన్ని ఏమైనా థిన్ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి, అవి సపోర్ట్ అండ్ దానికి ఏమన్నా మనం వేసామనుకోండి, చూసి ఒక తాడు ఏదైనా కడితే పైకి వెళ్తాయి. సో ఇలాంటి రెస్పాన్స్ని మనము థిగ్మోట్రోపిజం అని అంటాము. ఇంకో, ఇందాక చూపించాను కదా నేను, అది నాస్టీ, థిగ్మో నాస్టీ, ఇదేంటి ట్రోపిజం, థిగ్మోట్రోపిజం, బట్ ఇలా ఉంటాయి గాయ్. సో ఆల్ దిస్ ఈజ్ అబౌట్ ఆర్ కోఆర్డినేషన్ చాప్టర్. హోప్ యూ ఆల్ హ్యావ్ అండర్స్టూడ్ అని అనుకుంటున్నాను గాయ్. సో దాట్స్ ఇట్, దిస్ ఈస్ యువర్ మాస్టర్ టీచర్ సునియా షేక్ సైనింగ్ ఆఫ్. బాయ్ పిల్లలు. వన్ మోర్ థింగ్ గాయ్, సెషన్ ని లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, లెట్స్ ఇంకోర్ 100 లైక్స్ ఫర్ ద సెషన్. ఇంకా సబ్స్క్రైబ్ చేయని పిల్లలు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి గాయస్, యాజ్ వెల్ యాజ్ లింక్లో ఉన్న, we have that link, the PDFs link, you can go and happily study your books from there. That's it guys, bye bye pallalu.